సంబరం జరిగితే ఎలాంటి కళ వస్తుందో ఇప్పుడు షికాగోలో అలాంటి కళ కనిపిస్తుంది. ఆట రజతోత్సవ వేడుకల కోసం షికాగోకు చెందిన వాళ్ళతో పాటు ఎన్ఆర్ఐలు మహిళలు ఎంతోమంది వచ్చారు. మనతో పాటు షికాగోకు చెందిన మహిళలు వచ్చారు. ఏంటమ్మా ఇప్పుడు ఒక పుష్కరం లాంటి సంబరం వస్తే ఇంటికి చాలామంది అతిథులు వస్తారు, అట్లాగే ఇప్పుడు షికాగోకు ఆటకు చెందిన ఎంతో మంది అతిథులు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి పెళ్లి సందడి లాగా ఉందండి, పెళ్లి సందడి లాగే ఉంది, చాలా బాగుంది. మళ్ళీ 2004 లో వచ్చాము ఇక్కడ, మళ్ళీ 25th యానివర్సరీ షికాగోలో చేయటం చాలా బాగుంది. మేమందరం ఇదే ఊర్లో ఉన్నా సరే అందరూ ఇక్కడ కలుసుకుని బాగా ఎంజాయ్ చేయాలని అందరం వచ్చాం. ఈ మహిళలకు పర్టికులర్ గా ఉమెన్ అంటే పండుగలు అంటే ఇష్టం, అంటే సెలబ్రేషన్స్ కానీ మీ డెకరేషన్స్ కానీ అందరికి ఇష్టం. ఇప్పుడు ఈ అవకాశం, ఇప్పుడు ఇంత పెద్ద పండుగ, దాదాపు 15,000 మంది అతిథులు వస్తున్నారు, దీన్ని మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తర్వాత మీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి మీరు అంటే ఇప్పుడు మీరంటే చీర కట్టు ఇట్లా ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళకి జీన్స్ జనరేషన్ వచ్చింది, నెక్స్ట్ వాళ్ళకి ఇంకోటి వచ్చింది, ఇలాంటి అకేషన్ మీరు ఎలా ఉపయోగించుకోబోతున్నారు? ఇది ఇదొక ప్రౌడ్ మూమెంట్ లా ఫీల్ అవుతున్నాం. మా కల్చర్ని నెక్స్ట్ జనరేషన్కి నేర్పిస్తున్నాము. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు షో ఆర్ నెక్స్ట్ జనరేషన్. అంటే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి, ఇదొక అవకాశం కదా. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి ఎప్పుడు చూడరు కదా పెళ్ళిళ్ళకి ఆటలకి ఎక్కడికి వెళ్ళరు, కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు కూడా అలా ఫీల్ అయ్యి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా మన కుటుంబం అని ఫీల్ అయ్యే అకేషన్ కింద ఇది.